ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఇంధనం మొదలు ఆహారం వరకు కొరత ఎదుర్కొంటున్నాయి. కానీ మన దేశం ఎన్నో అడ్డగోడలు బద్దలు కొట్టి అభివృద్ధి దిశగా సాగుతుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో మోదీ 15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. విశాఖ రైల్వేతో పాటు చేపల ఓడల రేవును ఆధునీకరిస్తున్నామని చెప్పారు. బహుముఖ రవాణా వ్యవస్థలో విశాఖ ముందడుగు వేస్తుందని అన్నారు. మన దేశం ప్రపంచ గమనానికి కేంద్రం అవుతుందని నిపుణులు మన విధానాలను ప్రశంసిస్తున్నారని తెలిపారు. సామాన్య మానవులే కేంద్రంగా చర్యలు తీసుకుంటున్నామని, ఒక పక్క దేశాభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే సామాన్య ప్రజల సమగ్ర అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ సోదరి సోదరులందరికీ నమస్కారం. కుచ్ మహీనే పెహలే హి ముజే విప్లవ్ బిరుడు అల్లూరు సీతారాం రాజుజీకి 125వీ జన్మ జయంతి కార్యక్రమం మే ఆప్ సబ్కే బీచ్ ఆనే కా సౌభాగ్య మిలా థా. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం. విశాఖపట్నం భారత్ కా ఏక్ విశేష పట్నం హై. యే షహర్ బహుత్ ఖాస్ హై. यहां हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है. విశాఖపట్నం భారత దేశం యొక్క ఒక ప్రముఖ నగరం. ఇది ఒక ప్రత్యేకమైన నగరం. ఇక్కడ ఎప్పుడూ వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది. ఆర్ ఉద్యమి హోతే హై. ఆజ్ తక్రీబన్ దునియా కే హర్ కోనే మే హర్ కామ్ మే आंध्र प्रदेश के लोग अपनी प्रतिभा का प्रदर्शन कर रहे हैं. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఔత్సాహికంగా కలిగి ఉంటారు. నేడు ప్రపంచంలో అనేక చోట్ల అన్ని పనుల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రతిభను కనపరుస్తున్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హీ हर शहर का भविष्य है और విశాఖపట్నం ने इस दिशा में कदम बढ़ा दिया है. मल्टी मॉडल लॉजिस्टिक्स బహుముఖమైన రవాణా వ్యవస్థ ప్రతి నగరం యొక్క భవిష్యత్. విశాఖపట్నం కూడా ఈ దశగా ముందడుగు వేస్తుంది. मुझे मालूम है कि इन परियोजनाओं का